ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ రోజు అయితే మీకు మైసూర్ బొండా చూపిస్తానండి ముందుగా మనం నానబెట్టుకునే విధానము చూద్దాం రండి ముందుగా ఒక కప్పు పెరుగు ఒక గ్లాసు నీళ్ళు ఒక స్పూను జీలకర్ర మూడు స్పూన్ల ఆయిల్ తగినంత ఉప్పు ఈ మాత్రం ఉప్పు వేస్తున్నా ఒకటిన్నర గ్లాసు మైదా మనం ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో ఆ గ్లాస్ తో ఒక గ్లాస్ పెరుగు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకటిన్నర గ్లాస్ మైదా ఒకటిన్నర గ్లాస్ మైదా వేసుకొని ఇప్పుడు బాగా ఉంటలు లేకుండా బాగా కలిపేసుకొని ఒక 2 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి మూత పట్టేసుకొని 2 గంటల సేపు నానబెట్టామండి దీన్ని 2 గంటల తర్వాత పిండి అయితే ఇలా ఉందండి ఇప్పుడు సోడా వేస్తున్నాను సోడా వేసి బాగా ఇలా బీట్ చేసుకోవాలండి మీకు ఒకవేళ వాటర్ ఎక్కువైంది అంటే మళ్ళీ కొద్దిగా మైదా వేసుకొని కలుపుకోండి ఇలా ఉండాలి మనకి ఇదంత బీట్ చేస్తే మనకి బోండా అంత బాగా పొంగుతదండి ఇలా ఇప్పుడైతే పిండి రెడీ అయ్యిందండి మనం బోండాలు వేసుకుందాం నూనె హీట్ ఎక్కింది ఈ బోండాలు వేసేది సిమ్ములో పెట్టి వేసుకోండి అలాగే సిమ్ములోనే కాలనివ్వండి అప్పుడే మీకు బోండా అంతా లోపల బాగా ఉడికిపోతుందండి లేకుంటే మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది మైసూర్ బోండా అంటారు మైసూర్ బజ్జీ అంటారు నేను సిమ్లోనే పెట్టినానండి స్టవ్ ఇలాగా మన బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇలాగా తిప్పేసుకోవాలి చూడండి ఎంత పఫీ పఫీ ఎంత బాగా వచ్చినాయో బోండాలు మైసూర్ బోండాలు ఇలాగా 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 కలిపితే మనకి లెవెల్గా అంతా కాలిపోతాయండి బోండాలు హోటల్ల మాదిరిగా ఇంత బాగా పొంగినాయో సిమ్లోనే కాలాలండి ఇది ఇలాగా ఇలాగా అంటే మనకి బోండా లెవెల్గా కాలిపోతుందండి
పొట్టాల స్టైల్ మైసూర్ బోండాలు రెడీ అయితే అయిపోయాయండి। ఈ బోండాలు చేస్తానే వేడి వేడి మీద తినకూడదండి। ఒక 10 మినిట్స్ ఆగాక తినాలి। ఎందుకంటే లోపల ఆ 10 మినిట్స్ కొంచెం చల్లబడాక లోపల మనకి ఏదైతే ఉంటదో అప్పటికని పాటు అదల్లా ఆయిల్ బిల్ చేసుకొని మనకి బోండా అనేది బాగా ఉడికిపోతదండి। ఈ బోండాలు వేస్తానే మనం తినకూడదు। ఒక 10 మినిట్స్ ఉండాలి। सिंबल्लोनेंपी वेपी मंट पेटेस लोपल काल इला मन के होटल्लो इंत पोंगिनायो चूडंडी। बोंडा अयिते कालिपोयिंदी। इला टिश्यू पेपर लो తీసుకుంటే మనకి ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అంతా ఫిల్ చేసుకుంటారు। ఇలా బోండాలు అయితే రెడీ అయిపోయిందండి। ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం। ఇప్పుడైతే బోండాలు అయిపోయాయండి। కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాను। కొబ్బరి చట్నీకి 2 స్పూన్ల ఆయిల్, ఆల్రెడీ పచ్చిమిర్చి 1 స్పూన్, జీలకర్ర, కరివేపాకు వేసి ఇలాగ చిటపట కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలండి। కొబ్బరి ఆల్రెడీ కట్ చేసి మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాను। वेगी तक उसी इंदे इंदी पुपल वाटम लेदी कोबर चटनी अत बोंडाल की అందుకని పప్పులు వేయట్లేదు। ఇలాగా మిక్సీ కొట్టేసుకున్నాను। కొబ్బరి చట్నీ గ్రైండ్ చేసుకున్నానండి। కొబ్బరి చట్నీ అయిపోయింది। కొబ్బరి చట్నీకి తర్వాత పెడుతున్నాను 2 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా మిర్చి ఇలా వేసి కొద్దిగా తరువాత పెట్టేసుకోవాలండి। ఇలా పోపు పెట్టేసుకొని కొబ్బరి చట్నీకి కారానికి ఉల్లిగడ్డ, కారం, సాల్ట్ మూడు వేసి గ్రైండ్ చేసుకోవాలండి। మన ఈ మైసూర్ బోండాలల్లోకి కొబ్బరి చట్నీ, ఉల్లిగడ్డ కారం తో టేస్ట్ చేసి చూద్దామండి। మన మైసూర్ బోండాలు అయితే రెడీ అయిపోయాయండి। ఇలాగ కొబ్బరి చట్నీ, ఇలాగ ఉల్లిగడ్డ కారం వేసుకొని మన హోటల్ స్టైల్ మైసూర్ బోండా అయితే రెడీ అయిందండి। టేస్ట్ చేద్దాము। ఈ రోజు నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండి ఇది। పర్ఫెక్ట్ గా వచ్చిందండి। సేమ్ మనకి హోటల్ లాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।